हाय एवरीवन ఈరోజు వీడియోలో మనం సోషల్ స్టడీస్ కి సంబంధించి జియోగ్రఫీలో వచ్చే పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాలు వాటిలో ఉన్నటువంటి కొన్ని రకాల అంశాలు చూద్దాం. గిర్ నేషనల్ పార్క్ ఏ తీర మైదానంలో కామ ఏ రాష్ట్రంలో కలదు? పశ్చిమ తీర మైదానం కాండ్లా తీరం వద్ద ఉంది. ఇది గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ వద్ద కలదు. భారతదేశం యొక్క వేరుశనగ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? జునాగఢ్. కాండ్లా తీరంకు గల ఇతర పేర్లు కతియావార్, గుజరాత్, గిర్నార్ తీరం. కొంకణ్ తీరం ఎక్కడ కలదు? మహారాష్ట్ర, గోవా. కెనరా తీరం ఎక్కడ కలదు? కర్ణాటక. కెనరా తీరంకు గల ఇతర పేర్లు కన్నడ, కర్ణాటక తీరం. ఈ కెనరా తీరంలో గల శరావతి నదిపై గల జలపాతం జోగ్ జలపాతం. జోగ్ జలపాతం గల ఇతర పేర్లు జోర్సెప్ప లేదా మహాత్మా గాంధీ జలపాతం. మలబారు తీరం ఎక్కడ కలదు? కేరళ. మలబారు తీరంలో సముద్ర తీరం వెంబడ ప్రవాహాల వలన చీలికలు ఏర్పడి వాటిలో ఆ చీలికల సముద్ర నీరు చేరినప్పుడు ఏర్పడేవి లాగూన్లు లేదా పుష్పజలాలు అంటాం. కేరళ రాష్ట్రంలో ఏర్పడిన లాగూన్లు అంటే ఏంటి అంటే ఈ యొక్క సముద్ర తీర ప్రవాహాల వెంబడ చీలికలు వచ్చి వాటిల్లో సముద్ర నీరు చేరుతుంది, వాటిని లాగూన్లు అన్నాం. ఇటువంటి లాగూన్లు కేరళ రాష్ట్రంలో ఏర్పడ్డవి అవేంటి అంటే అష్టముడి సరస్సు, వెంబనాడు సరస్సు. కేరళ రాష్ట్రంలో ఏర్పడిన లాగూన్లు అంటే రెండు వస్తాయి, అష్టముడి సరస్సు, వెంబనాడు సరస్సు. తూర్పు తీర మైదానాలు కోరమండల్ తీరం ఎక్కడ కలదు? తమిళనాడు. సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్. ఉత్కల్ తీరం ఒడిశా. బెంగాల్ తీర మైదానానికి గల పేర్లు వంగా తీరం, సుందర్బన్ తీరం. ఈ యొక్క బెంగాల్ తీరంలో గల డెల్టా సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టాలో గల అరణ్యాలు మడ లేదా క్షార లేదా మాంగ్రోవ్ అడవులు అంటాం. ఈ యొక్క తీరంలో గల దీవులు న్యూమోర్ దీవులు. ఈ న్యూమోర్ దీవులనే వివాదాస్పద దీవులు అంటాం. ఇవి ఎక్కడ కలవు? భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద కలవు. సో ఇవేంటి అంటే తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు. థ్యాంక్ యూ.